హలో అండి. పుట్టగొడుగులు, వీటినే మష్రూమ్స్ అని కూడా అంటాం కదా. మష్రూమ్ కర్రీ విత్ జొన్న రొట్టె, పజ్జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఈ మష్రూమ్స్ క్లీన్ చేసుకున్నాను, తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మసాలా అనేది యాడ్ చేశాను, బిర్యానీకు ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, అలాగే షాజీరా, చిల్లీస్, ఆనియన్స్ కూడా వేసుకుని దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కాస్త టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఈ మష్రూమ్ కర్రీ వచ్చేసి హెల్త్ కి అయితే చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకుని ఇవి కాస్త గోలే వరకు మనం కలుపుతూ ఉండాలి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది పక్కా నాన్ వెజ్ కర్రీ అనుకోవచ్చు. వెజిటేరియన్స్ కి, నేనైతే వెజిటేరియన్, నేను నాన్ వెజ్ తిన్నాను. మష్రూమ్ కర్రీ తింటే అచ్చం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంటారు చాలా మంది. ఇవి గోలిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ మనం ఫ్రెష్ గా తీసుకోవాలి. ఇది బయట తినడం కంటే ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్ గా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది కర్రీ. ఇవి యాడ్ చేసుకున్నాక మనం క్యాప్ పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మసాలా యాడ్ చేసుకోవాలి, పల్లీ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పల్లీ పేస్ట్ చేసుకుని యూజ్ చేశాను, కాజు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను పల్లీలు అయితే యూజ్ చేసాను. గోలాక సాల్ట్ మరియు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్ కి సరిపడా యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేయక ముందే మనం చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ వేసుకున్నాం. కర్రీ వచ్చేసి మనం రొట్టె మీదకి ఆర్ చపాతీ మీదకి, నాన్స్ మీదకి పెట్టుకోవచ్చు. అన్నంలోకి బాగుంటుంది కానీ అన్నంలో కంటే చపాతి మీదకే చాలా బాగుంది. ఇంట్లో పేస్ట్ యాడ్ చేసుకోవాలి, ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది. ఈ కర్రీ వచ్చేసి నా ఓన్ గా ఓన్ స్టైల్లో ప్రిపేర్ చేశాను, ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మీరు గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 10 మినిట్స్ ఉంచాక ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గరం మసాలా అండ్ కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. అంతే రెడీ అయిపోయినట్టే కర్రీ. ఇప్పుడు మనం జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చపాతి మీది కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి ఫస్ట్ మనం అయితే జొన్న పిండి తీసుకున్నాం ఒక జబ్బలో. జొన్న పిండికి ఫస్ట్ మనం వాటర్ వేట్ చేసుకోవాలి, దాంట్లోనే సాల్ట్ వేసుకొని వేట్ చేసుకున్నాం. వాటర్ బాగా మసలాక జొన్న పిండిలో ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి బాగా మసులుతోనే మనకు రొట్టె అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా హాట్ వాటర్ ఇందులో పోసాక మనం స్పూన్ తో ఇలా కలుపుకోవాలి. పిండి కాస్త చల్లార్చిన తర్వాత మనం మొత్తం ఈ పిండిని మిగిలిన వాటర్ తో కలుపుకోవాలి. రొట్టె ప్రిపరేషన్ మాత్రం దాదాపు చాలా మందికి అందరికీ తెలుసు. ఇలా బాగా కలుపుకొని మనం రొట్టె అనేది ప్రిపేర్ చేసుకోవాలి అంతే. ఈ రొట్టె మాత్రం చాలా మంది చాలా విధాలుగా చేస్తారు. కొందరు పిండిని యూజ్ చేస్తారు, కొందరు ఆయిల్ యూజ్ చేస్తారు, అలాగే తడిబట్టతో కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ ఆయిల్ తీసుకొని యూజ్ చేస్తాం. పిండి తీసుకొని మనం ఆయిల్ పోసుకొని రొట్టెలా అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న తర్వాత దాన్ని మనం పెనం మీద వేసుకోవాలి అంతే. కాల్చుకుంటే రొట్టె అనేది రెడీ అయిపోతుంది. ఇలా రౌండ్ షేప్లో మనం అద్దుకోవాలి ఆయిల్ పోసుకొని. ఈ రొట్టెలు వచ్చేసి ఎవరైనా తినొచ్చు, కర్రీ కూడా ఎవరైనా. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ కర్రీ తింటే చాలా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే. తర్వాత మనం పెనం మీద ఆయిల్ పోసుకొని ఇంత ముందు తాల్చుకున్నాం కదా, దాన్ని మనం ఈ పెనం మీద వేసుకోవాలి. పొగలు వచ్చేస్తున్నాయి బాగా. వేసుకున్న తర్వాత కాసేపు క్యాప్ పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా సమానంగా కాల్చుకోవాలి రొట్టె అనేది. అట్లా అయితేనే బాగా వస్తుంది రొట్టె. రొట్టెలు మెత్తగా ఉండాలంటే మనం సన్నగా మనం అద్దుకోవాలి ఆయిల్ పోసి. అలాగే కాల్చుకున్న తర్వాత ఒక రొట్టెపై ఒకటి వేసి ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ ఆగి తింటే రొట్టె అనేది చాలా మెత్తగా స్మూతీగా ఉంటుంది. ఈ రొట్టె అనేది మష్రూమ్ కర్రీ మీదకి చేసుకున్నాం. మష్రూమ్ కర్రీ విత్ జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.